हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్ ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ అయిన మసాలా మజ్జిగని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మజ్జిగ తాగడం వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది అలాగే శరీరానికి కావాల్సిన వివిధ రకాల పోషకాలు కూడా అందుతాయి చాలా మంది నేరుగా మజ్జిగని తాగడంతో పాటు వివిధ రుచుల్లో కూడా మజ్జిగని తయారు చేసుకొని తాగుతూ ఉంటారు మన ఇంట్లోనే రుచిగా సులభంగా చల్లగా తయారు చేసుకోగలిగిన మజ్జిగ వెరైటీల్లో ఈ మసాలా మజ్జిగ కూడా ఒకటి ఈ మజ్జిగని తాగడం వల్ల రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు ముందుగా ఒక కుండం తీసుకుని అందులో కమ్మటి చిక్కగా ఉండే పెరుగుని ఒక కప్పు వరకు వేసుకోండి ఒక కప్పు అంటే 1/2 లీటర్ వరకు పెరుగు ఉంటుంది ఈ పెరుగులో మీగడ లేకుండా చూసుకోండి ఇలా పెరుగుని వేసుకున్న తర్వాత అందులోనే ఒక కప్పు వరకు నీళ్లు కూడా పోసుకోండి ఇప్పుడు కవ్వంతో గాని విస్కర్తో గాని పెరుగుని బాగా చిలకాలి ఈ పెరుగుని ఎంత వీలైతే అంత మెత్తగా గడ్డ లేకుండా క్రీమీగా వచ్చేంత వరకు కవ్వంతో బాగా చిలకండి మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు పెరుగునిలా మెత్తగా సాఫ్ట్ గా చిలికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే దోరగా వేయించి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి 1/2 టీస్పూన్ వరకు వేసుకోండి తర్వాత సన్నగా తురిమిన అల్లం తురుము కూడా 1/2 టీస్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇంకా 2 లేదా 3 కరివేపాకు ఆకుల్ని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా ఒక నిమ్మకాయని సగానికి కోసి ఆ రసాన్ని కూడా పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మజ్జిగ కాస్త పులుపులుగా చాలా రుచిగా ఉంటుంది మీకు వద్దు అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు చివరగా మీరు తాగే మజ్జిగ చిక్కదనాన్ని బట్టి మరికొన్ని నీళ్లు పోసుకోవాలి నేను ఒక కప్పు పెరుగుకి 4 కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఈ మజ్జిగని బాగా చిలిగితే సరిపోతుంది మీకు కూడా కుదిరితే మజ్జిగని ఈ విధంగా కుండలో చేసుకోండి రుచి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా మజ్జిగని కుండలో చేసుకుని పైన ఒక మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుంటే మజ్జిగ కూడా బాగా చల్లబడుతుంది అప్పుడు గ్లాసుల్లో పోసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర కుండ లేనట్లయితే గిన్నెలో చేసుకుని ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు అంతే చల్లచల్లని మసాలా మజ్జిగ తయారైపోయింది ఈ మసాలా మజ్జిగ కాస్త పులపులగా కాస్త స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి